సార్ నమస్తే సార్. నమస్తే సుందరరామ్ గారు, వరల్డ్స్ లార్జెస్ట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏవేవి ఉంటాయి, అదేవిధంగా అసెట్ మేనేజ్మెంట్కి వెల్త్ మేనేజ్మెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అసలు? యా, సో ఈ వరల్డ్ వైడ్గా ఈ వెల్త్ మేనేజ్మెంట్ చేసే కంపెనీస్ ఏంటంటే ఒక అంటే క్లయింట్ లెవెల్ కాకుండా ఇన్స్టిట్యూషన్ లెవెల్లో మేనేజ్ చేస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళు ఈ అసెట్స్ అంటే మనం ఇట్లా స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, పెన్షన్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ ట్రస్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ కానీ, లేకపోతే కమర్షియల్ ప్రాపర్టీస్, ఓకే, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్, సర్వీస్ అపార్ట్మెంట్స్, ఇలా అసెట్స్ ఏదైనా సరే పెద్ద ఎత్తున మేనేజ్ చేసే కంపెనీస్నే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అన్నమాట. వీళ్ళు సింగిల్గా ఈ కస్టమర్ వైజ్గా వర్క్ చేయరు, సింగిల్ కస్టమర్ వైజ్ వర్క్ చేయరు, ఇన్స్టిట్యూషన్ లెవెల్లో వర్క్ చేస్తారు అన్నమాట. సో ఫండ్ మేనేజర్స్ ఈ ఫండ్స్ అన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అన్నమాట. అదే వెల్త్ మేనేజ్మెంట్ అంటే కస్టమర్ లెవెల్, క్లయింట్ లెవెల్లో, క్లయింట్కి కానీ లేదా ఫ్యామిలీ నీడ్స్ తగ్గట్టు కస్టమైజ్ చేస్తారన్నమాట. అంటే ఒక క్లయింట్ యొక్క లేదా ఒక ఫ్యామిలీ యొక్క ఫైనాన్షియల్ నీడ్స్ని ఫైండ్ అవుట్ చేసేసి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఎలిజిబిలిటీ, వాళ్ళ నీడ్స్, వాంట్స్ అండ్ ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్స్, వాళ్ళ క్యాష్ ఫ్లో అండ్ వాళ్ళ బ్యాలెన్స్ షీటు, అసెట్స్, లయబిలిటీస్ మొత్తం లెక్కేసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళ వెల్త్ని మేనేజ్ చేయటాన్నే వెల్త్ మేనేజ్మెంట్ అంటారు. ఓకే, అంటే క్లయింట్ లెవెల్లో. సో క్లయింట్ లెవెల్లో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేసి పెడతాన్ని మనం వెల్త్ మేనేజ్మెంట్ అనుకోవచ్చు అంటారు. అండ్ ఇన్స్టిట్యూషన్ లెవెల్లో మెయింటైన్ చేసే వాటిని మనం అసెట్ మేనేజ్మెంట్ అంటారు. లైక్ ఇప్పుడు ఈటీఎఫ్స్ మెయింటైన్ చేసే అన్ని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ మెయింటైన్ చేసే అన్ని, పెన్షన్ ఫండ్స్ మెయింటైన్ చేసే అన్ని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అనమాట. వెల్త్ మేనేజ్మెంట్ అవి రావు క్లయింట్ లెవెల్లో, సింగిల్ క్లయింట్స్ ఇండివిజువల్ లెవెల్లో మెయింటైన్ చేస్తారు వీళ్ళు. ఇన్స్టిట్యూషన్ లెవెల్లో మెయింటైన్ చేస్తుంటారు అనమాట. ఓకే, సో వరల్డ్ వైడ్గా పెద్ద ఎత్తున ఈ అసెట్స్ని మేనేజ్ చేసేది మాత్రం బ్లాక్ రాక్ అండి. బ్లాక్ రాక్ యా, అది నెంబర్ వన్ అనమాట. ఆల్మోస్ట్ $9 trillion అసెట్స్ని మేనేజ్ చేస్తారు. $9 trillion ఎస్, ప్రపంచం మొత్తంలో బ్లాక్ రాక్ ఒకటి, రెండోది వ్యాన్గార్డ్, ఈ రెండు కలిసి ఆల్మోస్ట్ ప్రపంచంలో 10% అసెట్స్ని వాళ్ళు ఒక్కళ్ళు మేనేజ్ చేస్తారు, వాళ్ళిద్దరు కలిసి. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ప్రతి కంపెనీల్లో కూడా వీళ్ళకి ఆల్మోస్ట్ 10-15% వాటా ఉంటుంది. మీరు యాపిల్ చూసుకోండి, అందులో ఒక 10% వరకు ఇద్దరిదే ఉంటుంది. యాపిల్కి ఆపోజిట్లో ఉన్న మైక్రోసాఫ్ట్ తీసుకోండి, దాంట్లో కూడా వీళ్ళకి 10% వాటా ఉంటుంది. అండ్ అల్ఫాబెట్లో తీసుకోండి, దాంట్లో 10% వాటా ఉంటుంది. మెటా తీసుకోండి, దాంట్లో 10% ఉంటుంది. పెప్సీలో ఉంటుంది, కోకోలో ఉంటుంది. అట్లా ఎందులో చూసుకున్న సరే వీళ్ళిద్దరే ఉంటారు. సో భూమి మీద ఎన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయో మొత్తం వాళ్ళు ప్రోడక్ట్ కంపెనీస్లో వాళ్ళ స్టేక్ అనేది ఉంటుంది. ఎస్, వ్యాన్గార్డ్ ఒకటి అండ్ బ్లాక్ రాక్ చాలా పెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. అవి పబ్లిక్ మనీ గ్యాదర్ చేసేసి అందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇవి కాకుండా అండ్ స్టేట్ కార్పొరేషన్ ఒకటి ఉంటుంది, ఓకే, అండ్ మోర్గన్ స్టాన్లీ ఒకటి ఉంది, ఓకే, అండ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉంది. కొన్ని ఏమో క్లయింట్ లెవెల్లో వర్క్ చేస్తారు, కొన్ని అయితే మాత్రం పెద్ద ఎత్తున మేనేజ్ చేస్తుంటారండి. యూబీఎస్ అంటే ఫెడిలిటీ కావచ్చు, అంటే ఏలియన్స్ కావచ్చు. సో వీళ్ళందరూ అనమాట, జేపీ మోర్గన్ ఒకటి, ఇవన్నీ కూడా వరల్డ్లోనే బిగ్గెస్ట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అనమాట. అంటే ఈ ఏరియాలో అమెరికా వాళ్ళు చాలా అడ్వాన్స్ అనమాట వేరే కంట్రీలతో పోల్చుకుంటే. ఆల్మోస్ట్ మన కనుక చూసుకుంటే top 20 అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 15 బిలాంగ్స్ టు అమెరికాలో అనమాట, అంత పెద్దది. ఈవెన్ SBIL కూడా వాళ్ళ అసెట్ మేనేజ్మెంట్ పార్ట్నరు అబ్రాడ్ నుంచి, ఐ మీన్ ఫ్రెంచ్ నుంచి తెచ్చారు వాళ్ళు. అంటే ఇండియాలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది బ్యాంకర్స్, HDFC బ్యాంక్ కావచ్చు, వీళ్ళు కూడా అసెట్ మేనేజ్మెంట్ ఉన్నారు కదా ఏరియాలో, వీళ్ళు అబ్రాడ్తో ఉన్న టైప్స్ తోటి వీళ్ళు మెయింటైన్ చేస్తారన్నమాట. ఏదైనా కానీ అమెరికన్ చాలా డామినేషన్ వరల్డ్ వైడ్ అసెట్ మేనేజ్మెంట్ ఏరియాలో మాత్రం. వాళ్ళు చాలా ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తారు, ప్యాసివ్ మేనేజ్మెంట్ కావచ్చు, యాక్టివ్ మేనేజ్మెంట్ కావచ్చు, అన్నింటిలో. అంటే పర్టికులర్గా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఈ మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ అవి చాలా ఫేమస్ అనమాట వాళ్ళే. ఓకే, అండ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ గ్రూప్స్ మాత్రం ఇవే, వ్యాన్గార్డ్ అండ్ బ్లాక్ రాక్ చాలా ఫేమస్. థ్యాంక్ యూ సార్.